హాయ్ ఫ్రెండ్స్, అఖండ భారతదేశ ఘన చరిత్రలో మనం కొంతవరకు తెలుసుకున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో చాణుక్యుని కొంతమంది మరగుజ్జులు నందుల చెరసాల నుండి సొరంగ మార్గం ద్వారా తప్పించారని చెప్పుకున్నాం. ఇప్పుడు చాణుక్యుడు చెరసాల నుండి తప్పించుకున్నాక ఎక్కడికి వెళ్ళాడు, చాణుక్యుడు చెరసాలలో లేడని తెలుసుకున్న ధనానందుడు ఏం చేశాడు అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. చాణుక్యుడిని కొంతమంది మరగుజ్జులు నందుల చెరసాల నుండి తప్పించి వారు తవ్విన సొరంగాన్ని ఎవరికీ కనపడకుండా పూడ్చేశారు. చాణుక్యుని మానసికంగా హింసించాలని, సుహాసిని అడ్డం పెట్టుకుని హింసిద్దామని ధనానందుడు పథకం వేశాడు. ఆ సమయం రానే వచ్చింది. చాణుక్యుడు తప్పించుకున్నాడనే విషయం రాజ్యంలో ఎవ్వరికీ తెలియదు. ఈలోగా ధనానందుడు మరియు రాక్షసుడు నందుల చెరసాల్లోకి వస్తున్నారని రక్షక భటులు గట్టిగా అరిచారు. సుహాసిని బాగా అందంగా అలంకరించి చాణుక్యుడి ముందే ఆమెను బలత్కరించి తనకి తానుగా చాణుక్యుడు ఆత్మహత్య చేసుకునేలా చేస్తానని చెప్పిన ధనానందుడు చెరసాల దగ్గరికి రానే వచ్చాడు. చెరసాలాధిపతి అయిన గైరికుడు చాణుక్యుడిని బంధించిన గది దగ్గరకు ధనానందుడిని తీసుకువెళ్లాడు. ధనానందుడి వెనకాల రాక్షసుడు సుహాసిని తీసుకొస్తున్నాడు. బంధింపబడ్డ ఖైదీలందరూ ధనానందుడిని చూసి తిట్టడం మొదలుపెట్టారు. అది విన్న ధనానందుడు, వీళ్ళు నన్నే దూషిస్తారా, వీళ్ళ నాలుకలు కోసేయండి అని ఆజ్ఞాపిస్తాడు. గైరికుణ్ణి బాగా కాల్చిన రెండు ఇనుపకడ్డీలను తీసుకురమ్మని చెప్పి దానితో ఆ సుహాసిని చాణుక్యుణ్ణి కాల్చమని ఆదేశించాడు ధనానందుడు. గైరికుడు ఎర్రగా కాల్చిన ఇనుపకడ్డీలను తెచ్చి చాణుక్యుణ్ణి దానితో గాయపరచాలని చాణుక్యుడు ఉన్న గది తలుపును తెరిచాడు. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఆ గదిలో వారికి చాణుక్యుడు ఎక్కడా కనిపించలేదు. మరగుజ్జులు ఆ గదిలో గోడకి పెట్టిన రంధ్రాన్ని కూడా పోడ్చడం వల్ల చాణుక్యుడు ఎలా మాయమయ్యాడో వారికి అర్థం కాలేదు. వెంటనే సుహాసిని ధనానందుడిని చూసి గట్టిగా నవ్వింది. నీ మరణం చాణుక్యుడి చేతిలోనే తథ్యమని చెప్పింది. అది విన్న ధనానందుడికి పట్టరాని కోపం వచ్చింది. గైరికుడి మీద గట్టిగా అరుస్తూ ఆ కాల్చిన ఇనుపకడ్డీలతో గైరికుణ్ణి గాయపరిచాడు ధనానందుడు. ఆ తర్వాత ధనానందుడు సుహాసిని జుట్టు పట్టుకుని, నా చావు కాదు, చాణుక్యుడి చావు నా చేతుల్లోనే అని, ఆ చావుని నీ కళ్ళారా చూస్తావని చెప్పి అప్పటిదాకా నిన్ను ప్రాణాలతో వదిలేస్తా అని అక్కడే సుహాసిని వదిలేసి కోటలోకి వెళ్లిపోయాడు ధనానందుడు. ధనానందుడు వెంటనే మంత్రి అయిన రాక్షసుడితో వాడు ఎలా తప్పించుకున్నాడు, గది తలుపులు వేసే ఉన్నాయి, ఆ గదిలో ఎక్కడా పారిపోయే దారి లేదు, అసలు ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ ఆ ఇద్దరూ ఉండిపోయారు. ఆ కారాగారం నుండి తప్పించుకున్న చాణుక్యుడు సొరంగ మార్గం నుండి బయటికి రాగానే ఆయనకు నలుగురు మరగుజ్జులు కనిపించారు. అప్పటికే చాణుక్యుడు పూర్తిగా రక్తంతో తడిసి ఉన్నాడు. శరీరం అంతా గాయాలయ్యాయి. వెంటనే చాణుక్యుడు, ఎవరు మీరంతా, ఎందుకు నన్ను కాపాడారు అని ప్రశ్నలు సంధిస్తున్నాడు. దానికి ఆ మరగుజ్జులు, ఆచార్య మిమ్మల్ని మా రాణి విడిపించమని ఆజ్ఞాపించింది, మీరు ఈ గుర్రం ఎక్కి కూర్చోండి, మిమ్మల్ని మా రాజ్యంలోకి తీసుకెళ్తాం, మీకు అక్కడే అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయని చెప్పారు. ఈ చుట్టుపక్కలే ఉంటే ధనానందుడికి మరలా దొరుకుతానేమో అని అనుకుని, ఇప్పుడు నాకు ఒక రహస్య ప్రదేశం కావాలని అనుకుని ఆ మరగుజ్జుల వెనకాలే చాణుక్యుడు బయలుదేరాడు. అలా ఆ గుర్రం మీద చాణుక్యుడు ప్రయాణిస్తూ 8 గంటల ప్రయాణం తర్వాత ఒక రాజ్యంలోకి ప్రవేశించాడు. ఆ రాజ్యం ఎలా ఉందంటే, ప్రజల ఇళ్ల మధ్యలోనే రాజు కోట ఉంది. చాణుక్యుడు అది చూసి చాలా సంతోషించాడు. కోట దగ్గరికి చేరుకుని రాజసింహాసనం దగ్గరికి చేరుకున్నాడు చాణుక్యుడు. చాణుక్యుడు ఆ సింహాసనం దగ్గరికి చేరుకోగానే ఆ సింహాసనం మీద కూర్చున్న ఒక రాణి లేచి నిలబడి చాణుక్యుడి దగ్గరికి వచ్చి, ఆచార్య మీకు వందనాలు, నన్ను మొరాదేవి అని అంటారు. ఆవిడ పక్కనే ఉన్న 14 నుంచి 15 సంవత్సరాల వయసున్న బాలుడిని పరిచయం చేస్తూ, ఇతని పేరు చంద్ర, ఇతను నా కుమారుడు అని చెప్పగానే ఆ బాలుడు చాణుక్యుడికి నమస్కారం చేశాడు. అదంతా చూసిన చాణుక్యుడికి కొన్ని విషయాలు అర్థమయ్యాయి. ఆ మొరాదేవి నుదుట బొట్టు లేదు, అంటే ఈ రాజ్యానికి రాజు లేడు. ఈ బాలుడి దివ్య తేజస్సు చూస్తుంటే నేను కోరుకున్న లక్షణాలున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు అని అనుకుని, తల్లి మీరు ఎందుకు నన్ను రక్షించారు అని అడిగాడు చాణుక్యుడు. దానికి మొరాదేవి, ఆచార్య మీలాంటి మేధావులు విద్యావంతులు దేశభక్తులు ఉండాల్సింది చెరసాలలో కాదు, రాజ్యంలో. అయినా మీరు తీవ్ర గాయాలతో చాలా నీరసంగా ఉన్నారు, ముందు మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఒక గది దగ్గరకు చాణుక్యుడిని తీసుకువెళ్లి విశ్రాంతి తీసుకోండి చెప్పి అక్కడి నుంచి మొరాదేవి వెళ్ళిపోయింది. తీవ్ర గాయాలతో ఉన్న చాణుక్యుడు వెంటనే స్నానం చేసి గాయాలకు లేపనం రాసుకుని విశ్రాంతి తీసుకుందామని పడుకుంటూ ఉండగా ఆ గది తలుపును ఎవరో కొడుతున్న శబ్దం వినిపించింది చాణుక్యుడికి. గది బయట ఉన్న వారు లోపలికి రండి అని అరిచాడు చాణుక్యుడు. అప్పుడు మొరాదేవి తన బిడ్డ అయిన చంద్రని చాణుక్యుడి వద్దకు తీసుకొచ్చి, చంద్ర నువ్వు ఇక్కడే ఉండి ఆచార్యుల వారికి సేవ చేస్తూ ఉండు, ఏం కావాలో చూస్తూ ఉండు అని చెప్పి మొరాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చాణుక్యుడు కాసేపు ఆ బాలుడితో మాట్లాడి పడుకుంటానని చెప్పి మంచం మీదకి వాలాడు. వాలిన వెంటనే ఆ చంద్ర అనే బాలుడు చాణుక్యుడి కాలు నొక్కడం మొదలుపెట్టాడు.
ఆ చేతులతో కాళ్ళని నొక్కుతూ ఉంటే చాణుక్యుడికి చాలా హాయిగా అనిపించింది. నిద్రలోకి జారుకున్నాడు చాణుక్యుడు. అలా కొన్ని గంటలు గడిచాయి. చాణుక్యుడికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఇంకా ఆ బారుడు చాణుక్యుడి కాళ్ళను ఒత్తుతూనే ఉన్నాడు. నేను పడుకున్నప్పటి నుంచి నువ్వు నొక్కుతూనే ఉన్నావా? నేను పడుకున్నప్పుడు కాళ్ళు నొక్కడం ఆపేయాల్సింది కదా అని చాణుక్యుడు ఆ బాలుడితో అన్నాడు. దానికి ఆ బాలుడు, మీకు కాళ్ళు ఒత్తడం మొదలుపెట్టాక మీరు నిద్రలోకి జారుకున్నారు. ఒకవేళ నేను అలా ఒత్తడం ఆపేస్తే మరలా మీకు కాళ్ల నొప్పి వచ్చి నిద్రభంగం అవుతుంది కదా, అందుకే ఆపలేదని చెప్పాడు. ఆ మాటలు విన్న చాణుక్యుడు ఆ బాలుడి మాటలో ఉన్న నిజాయితీని చూసి ఆనందపడిపోయాడు. సరే, ఇప్పటికే చాలాసేపు అయింది, నువ్వు వెళ్లి విశ్రాంతి తీసుకోని చాణుక్యుడు ఆ బాలుడితో అన్నాడు. అప్పుడు ఆ బాలుడు, నాకు ఇప్పుడు యుద్ధ విద్యల శిక్షణా తరగతులున్నాయి ఆచార్య, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను నా తరగతులకు వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ బాలుడికి ఉన్నవి కేవలం 15 సంవత్సరాలే అయినా అతని మొహంలోని తేజస్సు, మాటల్లో ఉన్న నిజాయితీ మరియు క్రమశిక్షణ, యుద్ధ విద్యల్లో ఉన్న ఆసక్తి, ఇవన్నీ చూసిన చాణుక్యుడికి చాలా సంతోషం కలిగింది. నేను వెతుకుతున్న రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఇవే అని అనుకుంటూ రాజ్య పర్యటనకి బయలుదేరాడు ఆచార్య చాణుక్యుడు. మనం ఈ ఎపిసోడ్లో చెప్పుకున్న బాలుడే భవిష్యత్తు మగధ సామ్రాజ్యాధినేత, ఆచార్య చాణక్య శిష్యుడు, మౌర్యవంశ సామ్రాజ్య స్థాపకుడు అయిన చంద్రగుప్త మౌర్యుడు. రాజ్య పర్యటనకు వెళ్లిన చాణుక్యుడికి దారి మధ్యలో జరిగిన సంఘటన ఏంటి, చంద్ర అనే బాలుడు ఎలా చంద్రగుప్త మౌర్యుడయ్యాడు అనే విషయాలను ఎపిసోడ్ 16లో చూద్దాం. అంతవరకు అఖండ భారతదేశ ఘన చరిత్ర తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలుసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళకి మన ఎపిసోడ్స్ ని షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియోని లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రమ్ రవిచంద్ర యూట్యూబ్ ఛానల్, దిస్ ఈజ్ అన్న సైనింగ్ ఆఫ్. బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.